హాయ్ ఫ్రెండ్స్, యాప్ అనేది వచ్చింది మీకు. యాప్ లింక్ అనేది వీడియో కింద ఇచ్చున్నాను. సో ఇందులో అనేది మీకు వర్క్ ఎలా చేయాలి అనేది వీడియోలో అయితే మొత్తంగా అయితే చెప్తాను. సో ఇంకా అయితే ఏ యాప్స్లో అనేది వర్క్ చేయాలో, ఏ యాప్లో అనేది వర్క్ అయితే చేయకూడదు అనేది మొత్తం డీటెయిల్గా అయితే చెప్తాను. సో వీడియో అయితే మీరు చివరిదాకా అయితే చూడండి. వీడియోకి అనేది ఒక లైక్ అనేది కొట్టి, సో కామెంట్లు అనేది వీడియో ఎలాగుంది అనేది నాకు చెప్పండి. ఎవరైతే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాలేదో జాయిన్ అయిపోండి. నేను వాట్సాప్ టెలిగ్రామ్ రెండింటి లింక్ అనేది వీడియో కింద ఇచ్చాను. సో మీకు యాప్ అనేది ఓపెన్ చేసి చూపిస్తే ఆ తర్వాత అనేది మీకు నెట్వర్కింగ్ యాప్స్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. సో మీరు డౌన్లోడ్ చేసి రిజిస్టర్ అయిపోగానే మీకు ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు చాలా యాప్స్ అనేది ఉంటుంది. సో మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకొని అనేది మనీ అనేది ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో మంచి అప్లికేషన్ యూజ్ అయితే చేసుకోండి. ఇది మనకి లాంగ్ టర్మ్ వర్క్ అనేది యాప్ అనేది వర్క్ అనేది చేస్తుంది. సో ఎప్పటి నుంచి అయితే మనకి ఈ యాప్ అనేది వర్క్ అనేది చేస్తుంది. సో ఏం లేదు, ఇందులో అలా డీటెయిల్ ప్రకారం ఎలాగైతే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలో, సో దాని ప్రకారం అనేది అలా అమౌంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ అప్లికేషన్ అనేది మీ ఫ్రెండ్స్ని ఒక మెంబర్ని అనేది జాయిన్ చేయించుకుంటే 8 రూపీస్ అనేది ఇస్తారు. సో ఆ 8 రూపీస్ అనేది కూడా ఎలా ఇస్తారు అనేది మొత్తం అయితే డీటెయిల్గా అయితే చెప్తాను. సో మీరు అలాగైతే ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. పైన మీకు 3 డాట్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. సో మీకు ఇన్వైట్ చేసుకోవాలంటే మీకు ఇక్కడ రెఫరల్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసుకొని మీ ఫ్రెండ్స్ని అయితే ఇన్వైట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీకు రీడూ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. సో మీరు ఏం లేదు, మీ ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్లో జాయిన్ అయ్యడంకో, సో మీకు వెంటనే అయితే 8 రూపీస్ రాదు. మీ ఫ్రెండ్స్ 5 అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా అనేది 8 రూపీస్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో మీరు రెఫర్ చేసుకోగానే మీకు వెంటనే అయితే అమౌంట్ అయితే రాదు. మీ ఫ్రెండ్స్ 5 అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటే, సో దాని ప్రకారం అనేది మీకు 8 రూపీస్ అనేది ఇన్కమింగ్ అనేది ఉంటుంది. సో మీరు ఇక్కడ 10 రూపీస్ రీడింగ్ పెట్టచ్చు. మీకు 10 రూపీస్ అయిపోగానే రీడింగ్ అనేది పెట్టేసుకోవచ్చు. సో మీకు 50 రూపీస్ గట్ట ఏం అక్కర్లేదు. సో 10 రూపీస్ ఇక్కడ అయిపోగానే, సో 10 రూపీస్ అనేది డైరెక్ట్గా అయితే రీడింగ్ అయితే పెట్టేసుకోవచ్చు. మళ్ళీ ఈల్డ్గా అయితే 4% అయితే ఛార్జ్ అయితే తీసుకుంటున్నారు. మీరు 10 రూపీస్ రీడింగ్ పెడితే సో మీకు 6 రూపీస్ వస్తుంది. సో మొత్తం అయితే మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. సో మంచి అప్లికేషన్, పేమెంట్లు అయితే మీరు ఏ ఇబ్బంది పడక్కర్లేదు. మీరు వెంటనే రీడింగ్ పెట్టేది కానీ వెంటనే అనేది పేమెంట్ అయితే వచ్చేస్తుంది. మీ పేటీఎం నెంబర్ అనేది రిజిస్టర్ ఉంటుంది, కింద అమౌంట్ ఇచ్చండి, రిక్వెస్ట్ మీద క్లిక్ చేసుకోండి. సో ఈ అప్లికేషన్ అయితే మీ ఫ్రెండ్స్ని అయితే చెప్పండి, ఇలా జాయిన్ ఇలా 5 అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో అలాగే 8 రూపీస్ వస్తుంది. మీరు కూడా అలా రెఫర్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా అలా చెప్పుకొని 5 యాప్ ఇన్స్టాల్ చేసుకోమండి, అప్పుడు మీకు 8 రూపీస్ వస్తుంది. సో మీరు అలా చేసుకోకపోతే డైరెక్ట్గా అనేది మీరు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే మీరు అలాగే అనేది కూడా ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సారీ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు నాట్ వర్కింగ్ యాప్స్ అనేది చెప్తాను. సో మర్చిపోయిన ఏదో కంగారు అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీరు 3 యాప్స్ అనేది కనిపిస్తుంది. సో మీకు ఈ సెంటర్ యాప్ అనేది వదిలేయండి. మీకు ఈ అప్లికేషన్ ఈ చివరి అప్లికేషన్ అనేది మీకు 2 రీడింగ్ అనేది మీకు ఇప్పుడు 10 రూపీస్ అయిపోతుందో వాలెట్లో అనేది రీడింగ్ అయితే. సో ఫస్ట్ మనకి 2 రూపీస్ చూపిస్తుంది, ఎప్పుడైతే మనకి 10 రూపీస్ అవుతుందో. సో 10 రూపీస్ అయిపోగానే ఇంకా మీరు యాప్ని అనేది మీరు అన్ఇన్స్టాల్ అనేది చేసుకోవచ్చు. సో మీకు వర్క్ చేసే యాప్ అనేది ఈ 2 యాప్స్ అనేది మీకు వర్క్ అయితే చేస్తుంది. ఇది అయితే మీకు అప్పుడప్పుడు సర్వర్ డౌన్ అవుతుంది. సో అప్లికేషన్ ట్రై చేయండి. సో ఎవరైనా మొబైల్ రీఛార్జ్ గట్టి చేసుకోవాలంటే సో మంచి అప్లికేషన్ అనేది చెప్పచ్చు. మీకు ఒక్క రెఫర్కి అనేది 10 రూపీస్ ఇస్తుంది. 10 రూపీస్ అనేది డైరెక్ట్గా అయితే రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో మంచి అప్లికేషన్ యూజ్ అయితే చేసుకోండి. సో ఈ అప్లికేషన్ కూడా యూజ్ చేసుకోండి. ఇది కూడా మనకి లాంగ్ టర్మ్ వర్క్ అనేది చేస్తుంది. సో ఈ 2 యాప్స్ అనేది మీరు యూజ్ అయితే చేసుకోండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి, మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎర్నింగ్ అప్లికేషన్ వీడియోస్ ఏం అప్లోడింగ్ చేసినా త్వరగా మీ మొబైల్కి రావడం అనేది జరుగుతుంది.